బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. అంబర్పేటలో గోడౌన్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. 20.52 లక్షల విలువ చేసే మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లు లేకుండా అక్రమంగా మెడికల్ షాపులకు మందులు సరఫరా చేస్తున్నాడు బషీర్ అనే వ్యక్తి. ఢిల్లీలో ఆశ్రయ ఫార్మాలో తయారైన మందులను అంబర్పేటలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. అనుమతి లేకుండా మెడికల్ షాపులకు మందులు విక్రయించడం నేరం. దీంతో బషీర్ను అదుపులోకి తీసుకుని డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారిస్తున్నారు.